సుబ్రహ్మణ్యుడు గారు నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో చాలా సార్లు వార్తల్లో కనపడుతూ ఉన్నారు, అద్భుతమైన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు పాలకులు. మీకు రాజకీయాల్లో రావడానికి ఏంటి? రాజకీయాల్లో రావాలనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి, అంటే నేను విద్యార్థి దశ నుంచి కూడా ఒక నాయకుడిగా, ఆ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏఎస్ఎఫ్ఎల్లో పనిచేసా, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ రోజు విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశా, తర్వాత కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఏపీ యాక్టాలో కూడా యాక్టివ్గా పనిచేశా. ఈ రకంగా ప్రతి దశలోనూ కూడా ఏదో ఒక రకంగా ఉద్యమ రూపంలో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అదేవిధంగా రైతు వేదిక అధ్యక్షుడిగా కూడా రైతు సమస్యల మీద స్పందించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశా. అంటే ఈ రకంగా నా చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా కూడా స్పందించేటువంటి మనస్తత్వం ఆ రోజు నుంచి నాకుంది. ఆ ఉద్దేశంతో రేపు రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా ఒక పదవిలోకి కనుక మనం వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రకంగా రాజకీయాల్లోకి రావడానికి కూడా ప్రధానంగా ఇద్దరు నాకు స్ఫూర్తి, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ అభిమానిని, ఇవాళ ఒక రోల్ మోడల్ అంబేద్కర్ అంటే, అంచేత ఆయన అంటే స్ఫూర్తి. ఆ రకంగా కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలం అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల కలిగింది. అదేవిధంగా రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వంతో, ఈవేళ ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు, కిలో 2 రూపాయలు బియ్యం పథకం తీసుకురావడం కానీ, మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం కానీ, మున్సిపల్ కర్ణ వ్యవస్థని రద్దు చేయడం కానీ, మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అందులో పర్టికులర్గా ఈవేళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తూ ఉంటారు, ఇప్పుడు పదవులు ఉన్నా లేకపోయినా సేవాభావంతో పనిచేయాలని మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ భావంతో ఈవేళ సేవా కార్యక్రమాలు, రాజకీయాలతో సేవా కార్యక్రమాలను కూడా మిళితం చేసి ఈవేళ నేను ముందుకు వెళ్ళడానికి ఇవే ప్రత్యేకమైనటువంటి కారణాలు. ఇటీవల కాలంలో శ్మశానంలో నిద్రించి వార్తల్లో నిలిచారు కేరళ సీఎం విజయన్ కూడా మీ మీద ప్రశంసలు కురిపించారు, నేషనల్ వైడ్గా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. సో ఏ సందర్భంలో జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? ఈవేళ ఏ వ్యక్తికైనా సరే శ్మశాన వాటికి అనేది చాలా చాలా పవిత్రమైనటువంటిది. ఎంత ధనవంతుడైనా పేదవాడైనా ఆఖరి మజిలీ శ్మశానంతో, అటువంటి శ్మశానాలని బాగు చేయాలని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే పిలిపిస్తూ ఉన్నారు. ఆ పిలుపుకు స్పందించి మా పాలకొల్లుని పట్టణంలో కూడా హిందూ శ్మశాన వాడికి బాగు చేయాలని, ఎందుకంటే ఇది డంపింగ్ యార్డ్ని ఆనుకుని ఉండడం వల్ల చనిపోయినటువంటి వాడు పాడి మీద సుఖంగా వెళ్ళగలడు కానీ అతన్ని మోసుకొచ్చేవారు కానీ అతనితో కూడా వచ్చే 100 మంది కానీ ముక్కు మూసుకుని 3 నిమిషాలు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అందుచేతే 3 కోట్ల రూపాయలు ఈవేళ హిందూ శ్మశాన వాటికి మేము నిధులు కేటాయించాం. రే హిందూ శ్మశాన వాటికి అంటే అదేదో అపవిత్రమైంది కాదు, అది కూడా పవిత్రమైందే. అంచేత ఇక్కడ పనిచేస్తే మంచి పుణ్యం వస్తుంది మనకి, అటువంటి మంచి కార్యక్రమంలో కార్మికులందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఒక మెసేజ్ని పంపించాలనే నేను అక్కడ శ్మశాన వాటికలో బస చేయడం జరిగింది. దానివల్ల మంచి ఫలితం కూడా వచ్చింది. మొదట్లో 10 మంది 8 మందిగురు 15 మంది పనిచేయడం కష్టంగా ఉండేది, ఈవేళ 50 మంది 60 మంది అక్కడ పనిచేస్తున్నారంటే 2 రోజులు అక్కడ బస చేయడం, ఆ బస చేయడం ద్వారా అరే మన ఎమ్మెల్యే వచ్చి శ్మశానంలో పడుకున్నారు, మన ఎమ్మెల్యే వచ్చి శ్మశానంలో పనిచేస్తున్నప్పుడు మనం పనిచేయడానికి ఇబ్బంది ఏంటని చెప్పి ఈరోజు ఒక స్ఫూర్తి ఈవేళ కార్మికుల్లో కలిగింది. ఈవేళ హిందూ శ్మశాన వాటికి కూడా పరిగెడుతూ ఈవేళ ముందుకెళ్తూ ఉంది. రామనాయుడు గారు అభివృద్ధిలో, పాలకొల్లు అభివృద్ధిలో ప్రత్యేకంగా మీ మార్పు కనబడుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎలా జరుగుతూ ఉంది? ఈరోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, ఆదర్శంలో నెంబర్1గా నిలపాలనేటువంటి ఆలోచనతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో ఇవాళ శాశ్వత ప్రాతిపదికన ఇవాళ అభివృద్ధి పనులు చేస్తున్నాం నియోజకవర్గంలో. అందులో పర్టికులర్గా ఇవాళ అంబేద్కర్ భవన్ ఉంది, 25 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు, మొండి గోడల్ని మిగిల్చారు. కానీ ఈవేళ మేము వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు పెట్టి ఈవేళ అంబేద్కర్ భవన్ని అత్యంత అద్భుతంగా జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ వాటరు, పర్టికులర్గా ఈవేళ పాలకొల్లు పట్టణంలో మహిళలకు త్రాగునీరు అనేది చాలా చాలా సమస్యగా ఉంది.
ఆ సమస్యను తీర్చడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఎక్కడికక్కడ ఓఎచ్ఆర్లు, సంపులు, ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మహిళల త్రాగునీటి కష్టాలను తీర్చేటువంటి బాధ్యత ఇవాళ మేము బుధస్కంధాల మీద వేసుకున్నాం. అదేవిధంగా ఈవేళ మనం చూస్తూ ఉన్నాం హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇళ్ళు. ఈవేళ ఈ భూమి ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వస్తే మరి తాటి చెట్టు అంత లోతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఈ నేలనంతా కూడా ఫిల్లింగ్ చేసి లెవెలింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఆనాడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహకారంతో 7159 ఇళ్లను ఇక్కడ శాంక్షన్ చేశాం. అంటే తప్పనిసరిగా ఈ యొక్క సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పి ఇవాళ మహిళలు కూడా చాలా సంతోషంతో కృతజ్ఞతతో కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ బైపాస్ రోడ్డు ఉంది. గతంలో బైపాస్ రోడ్డు కూడా 98లో మొదలుపెట్టారు, కానీ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచినాయి కానీ పూర్తి కాల. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బైపాస్ రోడ్డుని ఇవాళ పూర్తి చేసాం. ఇవాళ ట్రాఫిక్ సమస్య తీరింది. గతంలో రైల్వే గేట్ వేస్తే మరి పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా, బ్యాంకులకు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి వేచి ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ బైపాస్ రోడ్డును ఓపెన్ చేయడంతో ఇవాళ ట్రాఫిక్ కష్టాలు తీరాయి. మరి అదేం కాకుండా ఇవాళ ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పర్టికులర్గా ఏదైతే రామగుండం పార్క్ ఉంది, మరి దాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యానవనంగా, అదేవిధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి శంభుని చెరువుని ఇవాళ డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్గా ఇవాళ తీర్చిదిద్దుతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్ని ఇవాళ ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే దాసరి నారాయణరావు కానీ, అల్లు రామలింగయ్య కానీ, రేలింగ నరసింహరావు కానీ, రవిరాజు పిన్సిట్టి కానీ, ఎవరైతే ప్రముఖ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి పేరు నిలబెట్టేటువంటి విధంగా ఇవాళ ఎన్టీఆర్ కళాక్షేత్రం 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ మేము నిర్మాణం చేస్తూ ఉన్నాం. రామనాయుడు గారు, మీరు శాసనసభ్యులు కాకముందు రైతు నాయకులుగా ఉన్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి 10 సంవత్సరాలు ఒక దాలవా పంట ఉంటే ఒక దాలవా పంట ఉండేది కాదు. కానీ ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అంటే ఓటరు స్థాయి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా రాత్రి పగలు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ, అవసరమైతే కాలవగట్ల మీదే పడుకుంటూ అక్కడుండేటువంటి రైతాంగంలో చైతన్యం తీసుకొచ్చి ఈవేళ పాలకొల్లులో 60-70 బస్తాలు దిగుబడి సాధించామంటే గతంలో ఒక రైతు నాయకుడిగా నేను నాకున్నటువంటి బాధ్యత. అంతేకాదు ఈవేళ వ్యవసాయ పనిముట్లు రైతాంగానికి అవసరమైనటువంటి మరి పవర్ టిల్లర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ, అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా ఏరియేటర్స్, ఇలాగ వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, ఇలాగ పూర్తి స్థాయిలో 50% పైబడి సబ్సిడీ మీద ఇవాళ వ్యవసాయంత్ర పరికరాలు రైతులకు ఇవాళ పాలకొల్లు ఇప్పించానని చెప్పి గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా. గతంలో రైతు వేదిక అధ్యక్షుడిగా, రైతుగా, రైతు బిడ్డగా నేను పనిచేసినటువంటి అనుభవమే ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. పోలవరానికి సంబంధించి రైతుల్లో చాలా ఆశలు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఎట్లాంటి భరోసా ఇస్తారు ప్రభుత్వంతో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మారాలి అంటే అది ఒక పోలవరంతో మరి సాధ్యమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావించారు. ప్రతిపక్షాలు ఎన్ని అవరోధాలు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసిన, అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా పెట్టుబడులు పెట్టి ఇవాళ 55-60% ఇవాళ పోలవరాన్ని పూర్తి చేశారు. మిగిలింది కూడా రాబోయేటువంటి రోజుల్లో 100% రేపు 2019కి గ్రావిటీలో వాటర్ ఇచ్చేటువంటి విధంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. రామనాయుడు గారు, మామూలుగా గోదావరికి వరద పోటెత్తు ఉంటుంది, లేదంటే ఎండాకాలం వచ్చిందని నీటి ఎద్దడి ఉంటుంది. సో ఇక్కడ రైతాంగానికి సంబంధించి మీరు ఆ నీటి ఎద్దడికి సంబంధించి కావచ్చు, వరద తాకిని తట్టుకోవడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీరు చెప్పిన మాట వాస్తవం, ఎందుకంటే మేము గోదావరికి శివారణ ఉన్నటువంటి ప్రాంతం, ఎంతో కూడా గట్టిగా వర్షాలు వస్తే ముంపుకు గురవుతుంది, వాతావరణం బాగోక వర్షాలు రాకపోతే నీటి ఎద్దడికి గురవుతుంది, ఇటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఇప్పుడు ఈవేళ మనం నక్కల్ డ్రైన్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఈ నక్కల్ డ్రైను ఈవేళ గోదావరిలో అంటే జనరల్గా డ్రైన్స్ అన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి, కానీ నక్కల్ డ్రైన్ మాత్రం గోదావరిని ఎగువన కలవడం వల్ల ఏ చిన్నపాటి గోదావరికి వరద వచ్చినా కూడా ఈ నక్కల్ డ్రైన్ ముంపుకు గురయ్యి ప్రాంతం అంతా కూడా సముద్రంలా కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రోడ్డు మీద వచ్చినప్పుడు ఇదంతా ముంపు ప్రాంతాన్ని పరిశీలించి చూశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముంపును తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈవేళ 18 కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్యాబెన్వాల్ టెక్నాలజీతో ఈవేళ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ డ్యామ్స్ కూడా కనెక్ట్ చేసి ఆ డ్యామ్స్ నుంచి ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు బ్యాక్ విలేజ్ల మీదకి పొలాల మీదకి వెళ్లకుండా ఆ డ్యామ్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టి క్లోజ్ చేసేటువంటి విధంగా
ఈ రకంగా రైతాంగానికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చడానికి నిరంతరం రైతులకు మేలు చేసేటువంటి విధంగా ఒక్క సంవత్సరంలో 5 ఎత్తిపోతల పథకాలు ఈవేళ నియోజకవర్గంలో తీసుకురాగలిగామంటే రైతాంగం మీద రైతుల మీద మాకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. సో రామనాయుడు గారు, గ్రామాల అభివృద్ధి ప్రధానంగా పాలకులు వ్యవసాయాధారిత గ్రామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గ్రామాల అభివృద్ధికి మీ కృషి ఏంటి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కన్నటువంటి కళలు ఏదైతే ఉన్నాయో వాటిని నిజం చేయాలనేటువంటి ఆలోచన, శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత గ్రామాలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా కూడా అత్యంత అద్భుతమైనటువంటి పంచాయతీ ఆఫీస్ భవనాలు గతంలో శిథిలమై పంచాయతీ ఆఫీసులో మీటింగ్ జరుపుకోవాలంటే పైనుండి పెచ్చులుడి నెత్తి మీద పడతాయనేటువంటి భయం. కానీ ఈవేళ 38 పంచాయతీ భవనాలను ఒక్క సంవత్సరంలో ఈవేళ నియోజకవర్గంలో నిర్మాణం చేశాం. 120 అంగన్వాడీ బిల్డింగ్స్ని ఈవేళ మరి గ్రామాల్లో పర్టికులర్గా మన నియోజకవర్గంలో నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఈవేళ డోక్రా బిల్డింగ్స్ ఈవేళ 67 గ్రామాలకి 67 డోక్రా బిల్డింగ్స్ని ఈవేళ శాంక్షన్ చేశాం. దీనితో పాటుగా ఈవేళ రోడ్స్, గతంలో ఎక్కడ చూసినా కూడా మట్టి రోడ్లు నేను వచ్చిన తర్వాత, కానీ 4 సంవత్సరాల్లో కాలికి మట్టి అంటుకోకుండా ఈవేళ సిమెంట్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, సిసి రోడ్స్, బీటీ రోడ్స్, 30 సంవత్సరాల వరకు చెక్కు చెదరనేటువంటి రోడ్స్, ఈ రోడ్స్ తో పాటుగా మరి పర్టికులర్గా వంతెనలు 20-30 సంవత్సరాల నుంచి కూడా రహదారులు లేనటువంటి గ్రామాలకు ఈవేళ బ్రహ్మాండమైనటువంటి వంతెనలు, కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టి ఈవేళ వంతెనలు కూడా ఈవేళ గ్రామాలకు లింక్ చేశా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పంచాయతీలకి 100కి 100% కూడా మోడల్గా ఈ యొక్క నియోజకవర్గం మోడల్గా నిలుపుతాం. ఈ చెరువు చూస్తున్నాం, చాలా చక్కగా డెవలప్ చేశారు, కేవలం మంచినీరు కోసమే కాకుండా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చేశారు. అంటే మేమేంటంటే చేసేటువంటి ప్రతి పని కూడా దీర్ఘకాలికంగా ఉండాలని, ఈవేళ ఒక మంచినీటి చెరువుని డెవలప్ చేస్తాం. ఈ చెరువుతో పాటు ఆరోగ్యం కూడా, అంటే త్రాగునీరు ఎంత ఆరోగ్యమో మనిషికి కూడా వ్యాయామం కూడా అంతే అవసరం. అందులో పర్టికులర్గా మహిళలు, పాపం ఇంటిలోంచి బయటికి వెళ్ళలేనటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒక వాకింగ్ ట్రాక్. ఇక్కడే మీరు చూసారు, అందరూ కూడా మహిళలే, మా మహిళలే వచ్చి ముగ్గులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలను కూడా నేను భాగస్వాములు చేస్తా, పర్టికులర్గా ఈవేళ మహిళలు కూడా చైతన్యం చేసి వాళ్ళనే పార్టిసిపేషన్ చేసి వాళ్ళకి ఒకవేళ వాకింగ్ ట్రాక్ పొద్దుటే ఉదయం మీరు 5 గంటలకు వచ్చినా సాయంత్రం 6 గంటలకు వచ్చినా ఈవేళ మహిళలందరూ కూడా మరి ఈవేళ వాకింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. రామనాయుడు గారు, మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, ఏంటి స్ఫూర్తి, ఏంటి కారణం ఏంటి? అంటే మా నాన్నగారి పేరున 2005 సంవత్సరంలో అంటే రాజకీయాలకి రాకముందే ఈ ధర్మారావు ఫౌండేషన్ని నేను స్థాపించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపన, మదర్ గిరీసా మరి ఆవిడ యొక్క సేవా స్ఫూర్తి, వీరిద్దరి యొక్క స్ఫూర్తితో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తా. ఈవేళ వృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి 100 మంది వృద్ధుల్ని దత్తత తీసుకుంది, అదేవిధంగా ఈవేళ 100 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారిని దత్తత తీసుకుంది. ఈవేళ పర్మనెంట్గా ప్రతీ నెల కూడా 1వ తేదీన వాళ్ళకి ఫౌండేషన్ తరఫున రైస్ అందిస్తూ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, మెడికల్ ఎయిడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినా, ఎక్కడ వరదలు వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ అక్కడ పునరావాస శిబిరం ఫౌండేషన్ తరఫున పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా మనం అందజేస్తూ ఉన్నాం. బాటసారుల యొక్క దాహార్తని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈవేళ మారుమూల ప్రాంతాల్లో కూడా ఫౌండేషన్ తరఫు నుంచి ఉచిత వైద్య శిబిరాలు, ఈవేళ 60 రక్తదాన శిబిరాలు ఇప్పటివరకు ఫౌండేషన్ ద్వారా నిర్వహించినటువంటి ఘనత. మరి అదేవిధంగా ఈవేళ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శవాలు పాడవకుండా ఒకవేళ 6 ఫ్రీజర్ బాక్స్లు ఈవేళ మెయింటైన్ చేస్తున్నాం ఉచితంగా. అదేవిధంగా ఈరోజు చనిపోయిన తర్వాత శ్మశాన వాటికి తీసుకెళ్లాలంటే కైలాస రథం 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా కైలాస రథం ద్వారా మరి ఈవేళ చనిపోయినటువంటి వాళ్ళని కూడా శ్మశాన వాటికి చేరుస్తూ ఉన్నాం. ఆ శివారి ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందించడానికి 2 వాటర్ ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈవేళ యూత్కి ఈవేళ క్రికెట్, వాలీబాల్ కిట్లు అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా ఈవేళ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది, అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ స్కూల్ బ్యాగ్స్ వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. విద్యార్థులు పాపం నాకు కనిపిస్తూ ఉంటారు, గ్రామాల నుంచి రాలేక
పాపం బస్సులు పాసులు కొనుక్కోలేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఫౌండేషన్ నుంచి ఉచితంగా బస్ పాసులు ప్రత్యేకించి ఆడపిల్లలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు ఫౌండేషన్ తరఫున చేయడానికి నేనే పెద్ద కోటేశ్వరుని కాదు, నా కుటుంబానికి సరిపడేది మాత్రమే ఉంచుకుని నా ఆస్తిలో కానీ నా ఆదాయంలో కానీ 80-90% ఈవేళ ఫౌండేషన్కి ఖర్చు పెడుతూ ఉన్నా. ఈవేళ ఒక శాసనసభ్యుడిగా పొందలేనటువంటి తృప్తిని నేను ఈవేళ పేదవారికి సహాయం చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు నాకెంతో శక్తినిస్తుంది. అంచేత భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా చేసేటువంటి సేవలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా నియోజకవర్గంలో ఏ పేదవాడికి ఎటువంటి కష్టం రాకుండా అటు ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా నాకు చేతనైనంత వరకు నేను సాయం చేస్తూనే ఉంటా. రామనాయుడు గారు, పాలకొల్లు ప్రజలను చైతన్యం చేయడంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఆదర్శంగా నిలపడంలో కానివ్వండి, ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు ఈ మాట చేస్తాం అని చెప్పి, సఫలీకృతం అవుతూ ఉన్నారా, ఎక్కడ దాకా వచ్చింది? ఈరోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆదర్శంలో నిలపడంలో, ప్రజల్ని భాగస్వామ్యులు చేయడంలో, ప్రజల్ని చైతన్యపరచడంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో పర్టికులర్గా స్వచ్ఛమేవే జయతే కార్యక్రమం, గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, ఊరు స్వచ్ఛం, ప్రతి గ్రామంలోనూ కూడా 1000 మొక్కలు తక్కువ కాకుండా నియోజకవర్గంలో 100,000 మొక్కలు నాటాలి అనేటువంటి లక్ష్యంతో మరి గాలి స్వచ్ఛంగా ఉండాలని, ప్రతి గ్రామంలోనూ కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి మరి స్వచ్ఛమైనటువంటి నీరుని అందించాలని, ప్రతి గ్రామంలోనూ కూడా 100కి 100% మరుగుదొడ్లు నిర్మాణం చేసి గ్రామం స్వచ్ఛంగా ఉండాలని స్వచ్ఛమేవే జయతే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈవేళ సక్సెస్ఫుల్గా ప్రజల యొక్క భాగస్వామ్యంతో, మీడియా ప్రతినిధులు కూడా భాగస్వాములు చేసి, ప్రజలు మేము కలిపి ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతానికి గ్రామానికి వెళ్ళినా ఆహ్లాదకరమైనటువంటి చెట్లు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ రకంగా స్వచ్ఛమేవే జయతే. మరి అదేవిధంగా మీ అందరికీ మరి ఇక్కడ ప్రత్యేకించి పాలకొల్లు నియోజకవర్గంలో సేవ్ ది గర్ల్ చైల్డ్, అంటే ఏదైతే ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలనేటువంటి కాన్సెప్ట్తో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సేవ్ ది గర్ల్ చైల్డ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి అదేవిధంగా ఈవేళ చంద్రకాంతిలో దళిత వెలుగు, అంటే ఏదైతే ఈవేళ దళిత ఓడలు ఏవైతే ఉన్నాయో, దళిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి చోట అధికారులందరినీ కూడా రప్పించి అక్కడ ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టి, ఆ రచ్చబండ అనంతరం అక్కడే దళితులతో సహభక్తి భోజనం చేసి, ఆ దళితుల ఇంటి దగ్గరే రాత్రి బస చేసి అక్కడే నిద్ర చేసి, మళ్ళీ ఉదయం అంతా కూడా ఆ యొక్క పేట అంతా కూడా దళిత వాడంతా కూడా తిరుగుతూ, మరి ఆ దళిత వాడలో రోజు ఒకరోజు అక్కడ ఉండి ఆ దళితుల్లో ఒక స్ఫూర్తి. ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 80 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లై నిధులు తీసుకొచ్చి ఈవేళ బ్రహ్మాండంగా చంద్రకాంతిలో దళిత వెలిగినటువంటి కార్యక్రమం ద్వారా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈవేళ సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా రంజాన్ సంబరాలు, మరి క్రిస్మస్ సంబరాలు, ఎందుకంటే అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కూడా ఒక సమానమైనటువంటి దృష్టితో ఉండాలనేటువంటి ఆలోచనతో ఏ కార్యక్రమం అయినా సరే పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఈవేళ పాలకొల్లులో చేస్తూ ఉన్నాం. చాలా చాలా చైతన్యం ఈవేళ ప్రజల్లో వచ్చింది, ఒక అవేర్నెస్ వచ్చింది. అంచేత ఈవేళ ప్రజలందరూ కూడా ఈవేళ మాతో కానీ మా ప్రభుత్వంతో కానీ నడవడానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా చాలా ఉపయోగపడ్డాయి. రామనాయుడు గారు, ప్రత్యేక హోదాకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినాయి, మీ అధినేత మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, యూటర్న్ తీసుకున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు, మీ మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ఈవేళ ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు కాదు, నరేంద్ర మోడీ యూటర్న్ తీసుకున్నాడు, బీజేపీ యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా చీల్చి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం యొక్క సహాయం అవసరమని ఆ రోజు నరేంద్ర మోడీతో కలిసి మేము పనిచేశాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచాయి, బడ్జెట్లు గడిచాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఏం మాత్రం కూడా ముందుకు రానటువంటి పరిస్థితిలో యూటర్న్ ఈవేళ నరేంద్ర మోడీ తీసుకుని, అందుచేత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ ధర్మ పోరాట దీక్ష తీసుకుని ఈవేళ నరేంద్ర మోడీ బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని ఈవేళ దేశవ్యాప్తంగా ఈరోజు తీసుకెళ్తూ ఉన్నాం. గతంలో నరేంద్ర మోడీ గురించి మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఈవేళ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ అన్యాయాన్ని
ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరాట ఫలితమే. ఖచ్చితంగా ఈరోజు కేంద్రం యొక్క మెడలు ఉంచి ఈవేళ ఏదైతే ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన చట్టంలోనేటువంటి అంశాలు అన్నీ కూడా అమలు చేసుకుంటాం, అమలు చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికి వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మీ అధినేత మీద, ప్రభుత్వం మీద, అలాగే టీడీపీ నేతల మీద పర్సనల్గా విమర్శలు చేయడం అనేది ఎట్లా తీసుకుంటారు, మీరు ఎట్లా చూస్తారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి అవినీతిమయుడు అవుతుండే కాకుండా విభజన వల్ల నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈవేళ భారతీయ జనతా పార్టీతో లాలుచీ పడి, ఎందుకంటే ఈవేళ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, మమ్మల్ని విమర్శిస్తారు, నరేంద్ర మోడీ గురించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం ఈవేళ జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డికి మరి భవిష్యత్తులో ఈ యొక్క ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తారు. రాబోయే ఎలక్షన్స్ దగ్గర రాబోతున్న ఎలక్షన్స్, సో ఈ మీకేంటి ధీమా? మళ్ళీ పాలకొల్లు ప్రజలు మీకు పట్టం కడతారని మీకు అనిపిస్తూ ఉందా, మీకు సీటు ఖరారైనటువంటి నేపథ్యంలో? విజయం ఖాయం, దానిలో ఎంత మెజారిటీని మనం సాధించగలం. నా ఉద్దేశం ప్రకారం ఈవేళ టాప్ 5లో మెజారిటీలో పాలకొల్లు ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నాం. అదే జరుగుతుందని ఈవేళ నేను భావిస్తూ ఉన్నా, ఎందుకంటే దానికి ప్రధానంగా ఒకటి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ సంస్థాగతంగా చాలా బలోపేతమే. 2014లో కానీ 2016లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక పార్టీ మెంబర్షిప్ కలిగినటువంటి నియోజకవర్గం ఈవేళ పాలకొల్లు నియోజకవర్గం. దానితో పాటుగా ఈవేళ ఒక మంచి లీడర్షిప్, మాకు ఈవేళ ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి గ్రామ పార్టీ స్థాయి నాయకుడి నుంచి బూత్ కమిటీ వరకు కూడా ఒక మంచి లీడర్షిప్ ఈవేళ పాలకొల్లులో ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మంచి పరిణామం. దానితో పాటుకి ఈవేళ ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన, ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ పనులు పూర్తయ్యేటువంటి విధంగా తీసుకునేటువంటి శ్రద్ధ కూడా ఈవేళ ప్రజల్లో ఒక మంచి భావనని కల్పిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండడం, కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండడం, అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో పరిగెట్టిస్తూ పనిచేయడం, మరి దీనితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కలిసి ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో టాప్ 5 స్టేట్లో మెజారిటీలో మరి పాలకొల్లు ఉంటుందని ఘంటాబద్ధంగా మీ అందరికి కూడా చెప్తూ ఉన్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామానాయుడు గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారితో లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Yeah.